హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఇక్కడ అస్సాం రైఫల్ నుంచి ట్రేడ్మ్యాన్, అదేవిధంగా టెక్నికల్ వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. మొత్తం ఇక్కడ వేకెన్సీ మనం చూసుకుంటే 1380 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు సపరేట్గా వేకెన్సీ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ డేటా అనేది కూడా స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థం అవడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ వీడియో అనేది ఫస్ట్ మీరు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఏ రాష్ట్రాల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అదేవిధంగా ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలనేది కూడా క్లారిటీగా మీకు తెలుస్తుంది. మీరు నోటిఫికేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్. అది చూసిన తర్వాత మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చిన ఎలా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. అప్లై చేసే ముందు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. అయితే అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఆల్రెడీ ఇక్కడ షో అనేది చేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మీరు జనరల్ దగ్గర మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే మేల్ క్యాండిడేట్ అని, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఫీమేల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే స్టేట్ ఆరిజిన్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ స్టేట్ అయితే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉందో అది అయితే ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే రైఫిల్ మ్యాన్, అదేవిధంగా రైఫిల్ మ్యాన్ వాషర్ మ్యాన్కి అనేది ఇక్కడ అయితే ఓన్లీ 10th క్లాస్ ఉన్న అప్లై అనేది చేసుకోగలరండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు ఇదైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మీ కేటగిరీ ఇక్కడ చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్, ఎస్సీ, ఓబీసీ, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఎస్టీ వాళ్ళకి అనేది ఇక్కడ వేకెన్సీ లేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ షో అనేది అవ్వట్లేదండి. దీంట్లో వేకెన్సీ ఉంటే అది మాత్రమే షో అవుతుంది. మిగతా క్యాండిడేట్ వాళ్ళు జనరల్లో అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఎలిజిబుల్ క్రైటీరియా అనేది ఇక్కడైతే షో అవ్వడం అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే రైఫిల్ మ్యాన్, వాషర్ మ్యాన్ అనేది ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ ఉంటే కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా అగ్రీ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత టైటిల్ దగ్గర ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, మిస్టర్ అని రావడం అయితే జరుగుతుందండి. మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే, ఇంకా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే మిస్టర్స్ అని రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మెరిటల్ స్టేటస్ దగ్గర ఇక్కడైతే మీరు సెలెక్ట్ అని చేసుకోవచ్చు. సింగిల్లా, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, సింగిల్ అయితే సింగిల్ అని ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఫిలప్ అని చేయొచ్చండి. ఫస్ట్ నేమ్ దగ్గర అయితే మీరు ఫిలప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. మిడిల్ నేమ్ వదిలేసిన పర్లేదు, లాస్ట్ నేమ్ అయితే ఫిలప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి, రెడ్ స్టార్ మార్క్తో ఉండేది మ్యాండేటరీ అండి. ఇది కంపల్సరీగా మీరు ఫిలప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా రిలీజియన్ దగ్గర ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బుద్ధిస్ట్, క్రిస్టియన్, హిందూ, జైన్, అదేవిధంగా ముస్లిం, అదర్ అనేది మీది ఏదైతే అది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫోన్ నెంబర్ విత్ ఎస్టీడీఎం అని ఉంటే అది ఇక్కడైతే ఇవ్వచ్చు, లేకపోతే ఇది వదిలేయచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మొబైల్ నెంబర్ అయితే కన్ఫామ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే స్టేట్ ఆరిజిన్ అనేది ఆల్రెడీ రావడం అయితే జరుగుతుంది. మీరు చూసుకుంటే సెలెక్ట్ కమ్యూనిటీ ఇఫ్ ఎనీ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో మీకు ఏదైనా సంబంధం ఉన్న కమ్యూనిటీ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదండి. మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఫిలప్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మీ డిస్ట్రిక్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని ఇక్కడైతే మీరు సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పక్కన చూసుకుంటే పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ అనేది వేరు ఉంటే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మరోసారి ఇక్కడైతే మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్, అదేవిధంగా స్టేట్, అదేవిధంగా పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ సేమ్ ఉండేది అంటిక్గానే ఉండాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ క్యాస్ట్ అయితే ఇక్కడ ఆల్రెడీ మీరు సెలెక్ట్ అని చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి మీరు అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మీరు ఫిలప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒకవేళ గ్రేడ్ సిస్టమ్ ఉంటే ఇక్కడ మీరు టిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఫిలప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ 10th క్లాస్ ఫిలప్ అని చేయాల్సి ఉంటుందండి, మ్యాండేటరీ. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే బోర్డ్ ఆఫ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు అనేది ఇక్కడైతే మీరు చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఈ ఇయర్లో పాస్ అయ్యారు, టోటల్ మీకు ఎంత మార్క్స్ ఉండే, అదేవిధంగా మీకు వచ్చిన మార్క్స్ ఎంత. తర్వాత ఇక్కడ పక్కన చూసుకుంటే
మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు మీరు ఒకవేళ ఉంటే ఇది ఫిల్అప్ చేయండి, లేకపోతే ఇది వదిలేయాల్సి అయితే ఉంటుందండి. నేను ఓన్లీ 10th పైన ఇది అప్లై చేసి సింపుల్గా మీకు చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే డీటెయిల్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఐటీ సపోజ్ అలాంటిది ఏమైనా ఉంటే కూడా మీరు ఫిల్అప్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ బోర్డు నుంచి మీరు పాస్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో, అదేవిధంగా టోటల్ ఎంత మార్క్స్ ఉంటే మీకు వచ్చిన మార్క్స్ ఎంత, అదేవిధంగా పక్కన ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసి ఫిల్అప్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి అదర్ ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అస్ట్ ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఇక్కడ అడిగితే ఇక్కడైతే మీరు మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నేను అప్లై చేసే పోస్ట్కి అనేది ఇక్కడ మ్యాండేటరీ అడగలేదండి ఎక్స్పీరియన్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే 50 to 80 KB లోపు అయితే మీ ఫైల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫోటో. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు నెక్స్ట్ మీ రిజల్ట్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి మీరు అగ్రీ చేస్తున్నారా లేదా అయితే ఒకవేళ అగ్రీ చేస్తే ఇక్కడ టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఫోటో, అదేవిధంగా 10th మేము, అదేవిధంగా ఐడి ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో, అదేవిధంగా మార్క్షీట్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 30 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇక్కడ 50 to 80 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఐడి డాక్యుమెంట్ టైప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే డొమికల్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి అయితే మీరు ఇక్కడైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా పక్కన ఇక్కడ చూసుకుంటే మీరు ఏది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో పక్కన అదే విధంగా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ పైన అయితే మీరు అది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీది పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఏమైనా ప్రాసెసింగ్లో ఉంటే అవి ఇక్కడ ఉన్నాయా లేదా అవి మీరు ఫస్ట్ ఇక్కడ మీరు చదువుకున్న తర్వాత ఇక్కడైతే మీరు టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఏదైనా ఉంటే, లేకపోతే ఇది ఖాళీగా మీరు వదిలేయాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా డిక్లరేషన్ ఒకసారి మీరు ఇక్కడ చదువుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ప్లేస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి మీరు ఎక్కడ నుంచి ఫిల్అప్ చేస్తున్నారో. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే క్యాప్చర్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. అదేవిధంగా మీరు ఫీజ్ అనేది పే అని చేయాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ గ్రూప్ సి అనేది పోస్టులకు అనేది మీరు అప్లై చేస్తే ఇక్కడ 100 రూపీస్ అయితే ఫీజ్ అయితే ఉంటుందండి. గ్రూప్ బీకి అనేది మీరు అప్లై చేస్తే 200 అయితే ఫీజ్ అయితే ఉంటుంది. ఇది ఇక్కడ మీరు ఫస్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఫీజు అనేది పే చేసిన తర్వాత ఇక్కడైతే ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ నుంచి ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేశారు, ఎప్పుడు పే చేశారు అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ నేమ్ అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ రిసిప్ట్ అనేది కూడా ఇక్కడైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు. 50 to 80 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ అనేది ఎలా చేయాలని ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకుంటే క్లిక్ హియర్ టు ఆన్లైన్ పేమెంట్ అనేది ఇక్కడ దీనిపైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే స్టేట్ బ్యాంక్ కలెక్టర్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ టిక్ చేసిన తర్వాత అపోజిట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత అస్సాం రైఫిల్ ఇక్కడ లోగో అనేది కనిపిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చండి. గ్రూప్ బి, అదేవిధంగా గ్రూప్ సి అనేది ఇక్కడ ఫస్ట్ మనం సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ ఉంటాయండి. అది ఇక్కడ మీరు దేనికి అప్లై చేయాలనుకున్నారైతే ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ కేటగిరీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. యూఆర్ఆ ఓబీసీ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫీజ్ అనేది ఇక్కడ మీరు 100 రూపీస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. రిమార్క్ దగ్గర ఇక్కడ మీరు చూసుకుంటే ఫీజ్ పే అని ఇక్కడ మీరు రాస్తే సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ నేమ్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత క్యాప్చర్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. బ్యాంకింగ్, అదేవిధంగా డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు ఫీజ్ అనేది 100 రూపీస్ పే చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఫిల్అప్ చేస్తే మీ ఫామ్ అనేది కంప్లీట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సబ్మిట్ అనేది మీరు చేసుకోవచ్చండి. తర్వాత మీరు ప్రింట్ అనేది కూడా అక్కడ ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది, అది కూడా మీరు తీసుకోవచ్చండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.